1961 లేదా 62లో జగిత్యాల జిల్లా పొలస గ్రామంలో జన్మించింది మిలుకూరి గంగవ్వ. గంగవ్వకి 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు మరణించారు. గంగవ్వకి 5 సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన కొన్ని నెలల తర్వాత లంబాడేపల్లికి చెందిన గంగవ్వ మేనత్త కొడుకు గంగయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. గంగవ్వకు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి కూలి పనులకు వెళ్లేది. అప్పటి నుంచి కూలి పనులు ఇంటి పనులు చేసుకునేది. గంగవ్వకి అత్తపోరు ఉండేది కాదు, కానీ భర్త గుడుంబాత్రాగుడికి అలవాటు పడ్డాడు. గంగవ్వకి మొత్తం 4 పిల్లలు పుట్టారు, 3 కూతుర్లు 1 కొడుకు. పిల్ల పుట్టేనాటికి భర్త త్రాగుడికి బాగా బానిసయ్యాడు. గంగవ్వని పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. గంగవ్వ బయటికెళ్లి కూలి పనులు చేసి సంపాదించిన డబ్బులతోనే రోజుకి 2 పూటలు అరకొర అన్నం తినేవారు కుటుంబ సభ్యులు. అత్తగారు సహాయం చేయడం వలన కొంతవరకు బాగానే ఉండేది. గంగవ్వ రోజు బీడీలు చుట్టడానికి కూడా వెళ్లేది. రోజుకి 2000 బీడీలు చుట్టేది. అందుకు వాళ్ళు 5 రూపాయలు ఇచ్చేవారు. ఒక్కొక్కరు 1000 బీడీలు చుట్టడానికే నానా అవస్థలు పడితే గంగవ్వ మాత్రం ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బాధను భరిస్తూ రోజుకి 2000 బీడీలు చుట్టేది. ఆ డబ్బులతోనే ఇంటిళ్ల పాదకి భోజనం పెట్టేది. ఒక్కొక్కసారి తన పస్తులుండి పిల్లలకి పెట్టేది. కొన్నాళ్లకు గంగవ్వ భర్త గంగయ్య దుబాయ్ వెళ్లి పనిచేసుకుంటానని చెప్పడంతో 50,000 రూపాయలు అప్పు తెచ్చి ఇచ్చి దుబాయ్ పంపించారు. దుబాయ్ వెళ్లిన గంగయ్య సంపాదించిన డబ్బంతా త్రాగుడికే సరిపోయేది. 1 రూపాయి కూడా ఇంటికి పంపించేవాడు కాదు. 50,000 అప్పు తీర్చి కుటుంబాన్ని ఆదుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న గంగవ్వ ఆశలు అడియాశలే అయ్యాయి. 4 సంవత్సరాల వరకు అప్పుడప్పుడు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసే గంగయ్య ఆ తర్వాత నుండి పూర్తిగా ఫోన్ చేయడం మానేశాడు. 50,000 రూపాయలు వడ్డీలు బాగా పెరిగిపోయాయి. దాంతో పాటే అనారోగ్యంతో 1 కూతురు కూడా మరణించింది. గంగయ్య కోసం 10 సంవత్సరాల వరకు ఎదురు చూసినా కూడా ఫోన్ చేయలేదు. కనీసం దుబాయ్ నుండి వచ్చే వాళ్ల ద్వారా సమాచారం కూడా అందలేదు. అప్పటికే గంగవ్వ పెద్ద కూతురికి 16 ఏళ్లు వచ్చాయి. పెళ్లి సంబంధాలు కూడా రావడంతో భర్త కోసం ఎంత ఎదురు చూసినా రాకపోవడంతో అత్తగారి సహాయంతో కొంత పొలం అమ్మి పెద్ద కూతురికి పెళ్లి చేసింది. కన్యాదానం బంధువులతో చేయిస్తే మళ్లీ ఎప్పుడైనా మాట మధ్యలో మొగుడు దిక్కులేక కన్యాదానం కూడా చేయించలేకపోతే నేను చేశాను అని ఎవరైనా అంటారేమోనని ఆత్మాభిమానం అడ్డొచ్చి అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం కూడా గంగవ్వే చేసింది. ఆ పెళ్లి తర్వాత భర్త మీద విరక్తి కలిగి బ్రతికున్నాడు మరణించాడు తెలియని వాడి కోసం ఎదురు చూడడం ఇష్టం లేక తాలిబొట్టు తీసేసింది. తన భర్త దుబాయ్లో చనిపోయాడని కూడా చెప్పింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి గంగవ్వ భర్త గంగయ్య దుబాయ్ నుండి వచ్చాడు. అంటే దుబాయ్ వెళ్లిన 13 సంవత్సరాల తర్వాత అన్నమాట. కాని అతనిలో ఎలాంటి మార్పు లేకపోగా కొంతమంది స్వాపతిగాళ్లతో అంటే స్నేహితులతో కలిసి త్రాగుతుండేవాడు. అందరికి అతనే డబ్బులు పెట్టేవాడు. గంగవ్వని కొట్టడం కూడా చేసేవాడు. ఆ బాధ భరించలేక గంగవ్వ ఒకసారి అతన్ని బాగా కర్రతో కొట్టింది కూడా. కొన్నాళ్లకు గంగవ్వ మామగారు అనారోగ్యంతో మరణించారు. ఆయన దహన సంస్కారాలు కూడా గంగవ్వే చేయించింది. మిగతా ఆడపిల్లలకి కూడా సంబంధాలు వచ్చేవి, కాని గంగయ్య త్రాగుబోతువాడని ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. కాని గంగవ్వ మంచితనం తెగువ ధైర్యం నచ్చి గంగవ్వ 2 కూతుళ్లను పెళ్లి చేసుకున్నారు. మరికొంత పొలం అమ్మి బిడ్డలు పెళ్లిళ్లు చేసింది. ఎవరికి ఏ లోటు రాకుండా అత్తవారింటికి పంపించింది. మరికొన్నాళ్లకు భర్త మరణించాడు. అతని దహన సంస్కారాలు కూడా గంగవ్వే చేసింది. మరికొన్నాళ్లకు అనారోగ్యంతో అత్తయ్య మరణించింది. ఆమె దహన సంస్కారాలు కూడా గంగవ్వే చేయించింది. లంబాడిపల్లిలో ఆమెకు తన కొడుకు మాత్రమే మిగిలాడు. కష్టాలు పాల్చేసే భర్త మరణం ఆమెకు ఊరటనిచ్చిన అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉన్న అత్త మరణం బాధించింది. ఒంటరిగా పోరాటం చేస్తూనే జీవనాన్ని గడిపింది. కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. గంగవ్వ పనికి వెళ్తే తన తోటివారు అలసిపోకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేది. అందుకే అందరూ గంగవ్వతో పనికి వెళ్లడానికి ఇష్టపడేవారు. ఆ ఊరిలో అందరూ గంగవ్వకే పని చెప్పేవారు. ఎందుకంటే పనిని అంకిత భావంతో చేస్తుంది కాబట్టి. అలా అష్ట కష్టాలు పడి కుటుంబాన్ని లాక్కొచ్చిన గంగవ్వ జీవితం జీవన పోరాటంలో రెక్కాడితే గాని డొక్కాడిని పరిస్థితుల్లో 2012 అక్టోబర్ చివరి వారంలో శ్రీరామ్ శ్రీకాంత్ రూపంలో ఆమెకు అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రీరామ్ శ్రీకాంత్ లంబాడేపల్లి వచ్చి ప్రకృతి అందాలు పొలాలు చెట్లు పుట్టలు అన్ని వీడియోలు తీసేవాడు. పల్లె జీవన విధానం మీద కూడా వీడియోలు తీసేవాడు. అతను గంగవ్వకు దగ్గర బంధువే, మనవడు అవుతాడు. అతను తీసే వీడియోలు చూసి గంగవ్వ అతన్ని పిలిచి, ఏ పోరడా పిచ్చోడ్లా ఏం చేస్తున్నావురా,
మంచిగా చదువుకున్నావు, ఈ ఊర్లో ఏం చేస్తున్నావు, పట్నం పోయి ఉద్యోగం చేసుకోకుండా అని తిట్టింది. కానీ అతను గంగవ్వకి యూట్యూబ్ గురించి చెప్పి, గంగవ్వ నీకు మన తెలంగాణ జానపద పాటలు పాడడం మాట్లాడడం వచ్చా అని అడిగాడు. ఇదిగో శ్రీకాంత, నాకు పాటలు పాడడం రాదు, నా జీవితం అంతా కష్టాలమయం, నాకు ఏడుపు వచ్చు, మాట్లాడడం వచ్చు అని చెప్పింది. దాంతో శ్రీకాంత్ అంజమామ మరికొంతమందితో కలిసి టాయిలెట్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అందులో గంగవ్వకు ఒక చిన్న పాత్ర కూడా ఇచ్చాడు. ఆ వీడియో మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. అప్పటి నుంచి అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు, వాటిల్లో గంగవ్వకు చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవాడు. తర్వాత ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీయడం మొదలు పెట్టాడు. తెలంగాణ మాండలికంతో మాట్లాడించేవాడు. గంగవ్వ తెలంగాణ మాండలికంలో మాట్లాడడం, అవి గమ్మత్తుగా ఉండడం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాలలో ఉన్న మన తెలుగువారు సైతం గంగవ్వ మాండలికాన్ని ఇష్టపడ్డారు. 2018 నుండి గంగవ్వ బాగా ఫేమస్ అయింది. 2019లో అయితే గంగవ్వ క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఓ బేబీ సినిమా ప్రమోషన్ కోసం మైవీలో షోని సంప్రదించినప్పుడు గంగవ్వతోనే సమంత్ని ఇంటర్వ్యూ చేయించారు. బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి, కాజల్, కార్తికేయ, బిత్రిశక్తి లాంటి సెలబ్రిటీలతో వీడియోలు చేసింది. వాళ్లతో కలిసి హుషారుగా మాట్లాడింది. గంగవ్వ ప్రతిభను మెచ్చిన పూరి జగన్నాథ్ గారు ఇస్మార్ట్ శంకర్ లో ఒక పాత్ర ఇచ్చారు. మల్లేశం సినిమాలో డైరెక్టర్ రాజ్ చరణ్ కొండ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. గంగమ్మ థంబ్నైల్లో కనబడితే చాలు, మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీడియోకి రాని వ్యూస్ గంగవ్వకి వస్తున్నాయి. అందుకే సీజన్ 4 కి బిగ్ బాస్ చూపు మొదటిగా గంగవ్వ మీద పడింది. బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ గంగవ్వని అప్రోచ్ అయ్యి సీజన్ 4లో కంటెస్టెంట్ గా చేయమని అడగగానే తనని ఇంతటి స్థాయికి తెచ్చిన శ్రీరామ్ శ్రీకాంత్ సలహా అడిగిన తర్వాతే బిగ్ బాస్ కి ఓకే చెప్పింది. సెప్టెంబర్ 6వ తారీఖున మొదలైన బిగ్ బాస్ ఒక్క గంగవ్వ కోసమే చూసిన వాళ్లే 60% ఉన్నట్టు ఒక అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల యువత గంగవ్వకే ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే గంగవ్వ ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పుట్టుకు నుండి అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించి ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కువోని ధైర్యంతో ముందుకి దూకిందే గాని ఏనాడు ఆమె అధైర్యపడలేదు. ఆమె సంకల్పం ముందు విధి సైతం ఓడిపోయిందనే చెప్పాలి. నేడు ఈ ప్రపంచం గంగవ్వని చూస్తుంది, గంగవ్వ విజయాన్ని చూసి గర్విస్తుంది. సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది గంగవ్వ. నువ్వు ఓడితే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది, నువ్వు గెలిస్తే ప్రపంచం నీకు పరిచయం అవుతుంది అన్న సూత్రానికి సరిగ్గా సూట్ అవుతుంది గంగవ్వ. గంగవ్వ గెలిచింది అనే కంటే పోరాడింది, పోరాడి గెలిచింది. అందుకే ఆమెకి ప్రపంచం పరిచయం అవుతుంది, ప్రపంచానికి ఆమె పరిచయం అవుతుంది. అందుకే ఏ మనిషి అయినా ప్రయత్నాన్ని ఆపకూడదు. మనకు సంకల్పమే ఉంటే విజయం మనచెంతే ఉంటుంది. అందుకు గంగవ్వ లాంటి వాళ్లే మనకు ఉదాహరణ. గంగవ్వ సాధించిన విజయాలకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం 2020 మార్చి 8న ప్రదానం చేసింది. అలాగే 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఉమెన్ అచీవర్ అవార్డు ప్రదానం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. Hi, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. Please subscribe to Country Thoughts YouTube channel. Hi అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. Please subscribe to Country Thoughts for more interesting updates. కింద గంట కొట్టండి.